అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వాట్ ఇస్ స్టాపింగ్ యు? ఏం ఆపుతున్నది మిమ్మల్ని? ఆ ఇన్స్పెక్టర్ మీద కావచ్చు, ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మీద కావచ్చు, స్కూల్ మీద కావచ్చు, యాక్షన్ తీసుకోవడానికి ఏం ఆపుతున్నది? నేను అదే చెప్పాను ఇందాక, ఫస్ట్ అదే చెప్పినాను నేను. మేడం, పిల్లలు స్కూల్ ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో టీచర్స్ మీద బాధ్యత పెట్టి పంపిస్తారు. అలాంటిది స్కూల్లోనే రక్షణ లేకపోతే ఎలా మేడం? స్కూల్లో రక్షణ క్వశ్చన్, చిన్న పిల్ల. నేను అదే చెప్తున్నానమ్మా, స్కూల్లో ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవడు ఏ రకంగా ఏ రూమ్లోకి వెళ్తున్నాడు, వాడు టీచర్ వెళ్తున్నాడు, ఆ టీచర్ అంటే యూ హ్యావ్ గాట్ అ టైం టేబుల్. స్కూల్లో కూడా టైం టేబుల్ ఎందుకు ఇస్తారు? ఈ ఫలానా క్లాసు ఈ ఫలానా టైంలో ఈ ఫలానా టీచర్ ఈ క్లాస్లోకి వెళ్తాడనే ఇస్తారు కదా. టైం టేబుల్ లేకుండా ఏమీ లేకుండా గుడ్డది చేలోబడ్డట్టు ఒకటి ఇష్టారీతిన క్లాసులలోకి వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నారు టీచర్లు? అండ్ ఇంకోటి, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఆ రూమ్ ఏదైతే ఉందో డార్క్ రూమ్, వాట్ దే కాల్, వెదర్ దే కాల్ డిజిటల్ క్లాస్ రూమో ఏదో, ఇట్ ఈస్ వెరీ నెక్స్ట్ టు ది ప్రిన్సిపల్స్ రూమ్ ఆల్మోస్ట్గా. అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. ఇంకోటి జరిగింది, ఒక ఇష్యూ జరిగింది, బయటకు వచ్చింది. ఇంత క్యాలెస్ యాటిట్యూడా, ఇంత క్యాలెస్ రెస్పాన్సా కన్సర్న్ అఫీషియల్స్ నుంచి? మేము ఒక కేసు బుక్ చేసినాం, అయిపోయింది, అతను రిమాండ్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు? స్కూల్ మీద ఎందుకు సీజర్ తీసుకోవట్లేదు మీరు? మిగతా పిల్లలతో ఏమన్నా అట్లాంటిది అయిందా అనేటువంటిది మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఎవరైతే అతనికి సపోర్ట్ చేసిన, ఎందుకంటే సపోర్ట్ లేకుండా అయితే ఎవడు అంత 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 విచ్చలవిడిగా అయితే ఎవడు చేయలేడు. స్కూల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ నుంచి సపోర్ట్ లేకుండా వాడు అంత విచ్చలవిడిగా అయితే చేయలేడు కదా, ధైర్యం కూడా రాదు. మరి ఎవడు సపోర్ట్ చేసిన వానికి? ఆ గాడిదల్ని బయటకు తీయాలి కదా ముందర. ఇవాళ వీడినొక్కడిని తీసుకుపోయి లోపలేస్తే కాదు కదా, ఎవరైతే వాడికి సపోర్ట్ చేసినా వాళ్ళందరినీ బయటకు తీయాలి కదా. ఇప్పుడు ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి బాధ ఎవరు చెప్పాలి? కళ్ళల్లో మీరు అక్కడ చూడండి ఎంతమంది విమెన్ ఉన్నారు, మా పిల్లలకి ఏమైంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ అమ్మ బయటకు వచ్చింది, మిగతా పిల్లలతోటి ఏ రకమైనటువంటి టార్చర్ వాళ్ళు అనుభవించినో ఎవరికి తెలియదు. అయినా కూడా యు సీ ద పోలీస్ ఆర్ కంప్లీట్లీ బీయింగ్ ఇన్సెన్సిటివ్ ఇన్ దిస్ కేస్, కంప్లీట్లీ ఇన్సెన్సిటివ్. మేము కేసు బుక్ చేసినాం, పక్కకు పోండి అంటే కాదు కదా. కన్సర్న్డ్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం యాక్షన్ తీసుకోండి? అట్లీస్ట్ ఆ పేరెంట్స్ని మీరు కన్విన్స్ చేయండి, ఆ పేరెంట్స్తో మాట్లాడండి, ఒక సింపతి యాంగిల్ అన్న తీసుకురండి. ఎంపతి మీకు ఎట్లాగూ లేదు, సింపతి యాంగిల్ అన్న తీసుకురావాలి కదా. ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టారీతిన ఇవాళ రోజున మేము కేసు బుక్ చేసినాం, అయిపోయింది, మేము చేతులు దులిపేసుకుంటామంటే ఎవరిళ్ళల్లో ఆడపిల్లలు లేరమ్మా. చిన్న చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. అట్లాంటి పిల్లలతో ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు కూడా సిగ్గు మానం లేకుండా అక్కడ కూర్చుని ఒక్కొక్కడు కూడా మేము అయిపోయింది, మేము కేసు బుక్ చేసేసినాం, వెళ్ళిపోండి. మీరు పేరెంట్స్ తోటి కూడా ఏ రకంగా బిహేవ్ చేసినాం నిన్న రాత్రి చూసినాము, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏదో టెర్రరిస్ట్లు అయినట్టు, లేకపోతే దొంగలైనట్టు, మర్డర్ చేసిన వాళ్ళు అయినట్టు వాళ్ళు ఇక్కడ బయట కూర్చోవాలి. వాళ్ళు ఏమంటారు? తలుపులు ఎందుకు బంద్ చేసుకున్నారు? పోలీస్ స్టేషన్ డోర్స్ ఎందుకు క్లోజ్ అయినాయి? వాళ్ళ రోజున పోలీస్ స్టేషన్ గేట్లు ఎవడు క్లోజ్ చేస్తున్నాడు? పోలీస్ స్టేషన్ గేట్స్ ఆర్ సపోజ్ టు బి ఓపెన్ ఫర్ ద పబ్లిక్. హౌ కెన్ ది పోలీస్ స్టేషన్ గేట్స్ బి క్లోజ్ టుడే? ఫర్ వాట్ రీజన్ ఆర్ ది పోలీస్ స్టేషన్ గేట్స్ క్లోజ్ టుడే? ఇది ఇవాళ రోజున అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆన్సర్ చెప్పమని చెప్పండి. అక్కడ కూర్చున్నటువంటి ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, ఏసీపీ గారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎట్లా మీరు కేసు డోర్లు బంద్ చేసుకొని లోపల కూర్చుంటారు, పేరెంట్లను బయట రోడ్ల మీద కూర్చోబెడతారా అని?